हाई फ्रेंड्स एला शिवशेखर तेलुगु ट्रावलर ने इवाल सिक्किम गुरिंचि चेप्पोतुन्नानु इंकेंदुकु आलस्यम इंतवरकु मन चैनल सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेयंडि पक्कन उन्न बेल मात्रं గట్టిగా కొట్టండి ఓకేనా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం సిక్కింకి వెళ్ళడానికి మనకి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఫ్లైట్ రెండు ట్రైన్ నేనైతే ఫ్లైట్ ఎంచుకున్నానండి ఎందుకంటే మనకి మూడు నెలల ముందు బుక్ చేసుకుంటే మనకి అప్ అండ్ డౌన్ కలిపి 7500 పడుతుంది ట్రైన్ కూడా ఆల్మోస్ట్ 2090 రూపాయలు ఉంటుంది డైరెక్ట్గా అయితే ఉండదు ట్రైన్ నెల్లూరు నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ మనం హౌరా దిగాల్సి వస్తుంది హౌరా దిగాలి హౌరా నుంచి కలకత్తా వెస్ట్ బెంగాల్ హౌరా దిగి హౌరా నుంచి మళ్ళీ ఇంకోటి కనెక్టింగ్ ట్రైన్ ఎత్తుకోసి వస్తుంది సో దానికి అయ్యే ఖర్చు ఏదో మనం ఈ ఫ్లైట్ పెట్టుకోవచ్చు ఫ్లైట్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి సో ట్రైన్ అయితే మనకి 52 గంటలు పడుతుంది అంటే 2 నైట్లు 1 పగలు పడుతుంది అదే ఫ్లైట్ అనుకోండి 3.5 గంటల సేపు పడుతుంది సో ఎట్లా ఫ్లైట్లో తక్కువ ఎక్కువగానే ఉంటుంది అనుకుంటారు మేము తక్కువే ఉండదు తక్కువగానే ఉంటుంది ట్రైన్కి అయ్యే ఖర్చే యాజ్ ఇట్ ఈజ్గా ఫ్లైట్ కూడా ఉంటుంది 2090 రూపాయలు దానికైతే 3200 చిల్లర ఉంటుంది మామూలుగా 200 సంథింగ్ ఉంటుంది మన ఎలాగో రెండు నైట్లు ఒక పగలు ఉండాలి కాబట్టి అక్కడ పెట్టే ఫుడ్ ఖర్చు ఏదో మన ట్రైన్లో ఫ్లైట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం 3.5 గంటలు మాత్రం చేరుకోగొస్తాం ఎందుకంటే ముందు మనం సిక్కిం వెళ్ళడానికి ఒక ప్రాసెస్ అయితే చేసుకోవాలి సిక్కిం వాళ్ళు సిక్కిం ట్రావెల్ కార్డ్ అని ఒకటి పెట్టుంటారు నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలా చేసుకోవాలో చెప్తాను ట్రావెల్ కార్డ్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకోటి వన్ థింగ్ అండి అక్కడ ఆధార్ కార్డ్స్ మాత్రం పనిచేయవు మీ ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం పనిచేస్తాయి ఖచ్చితంగా మాత్రం మీ వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా ఒక 4 ఫోటోస్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం అక్కడ చూసే ప్లేసెస్ మాత్రం మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఖచ్చితంగా మీరు 4 ఫోటోస్ మీ ఆధార్ కార్డు అవసరం లేదు ఓటర్ కార్డు ఒకటి మీ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం జెరాక్స్ తీసుకుని తీసుకెళ్ళండి జెరాక్స్ తీసుకుంటే బెస్ట్ అక్కడ తీసుకోవాలి మళ్ళీ ఖచ్చితంగా అంటారు జెరాక్స్ తీసుకోవడం బెస్ట్ ఖచ్చితంగా జెరాక్స్ తీసుకెళ్ళండి ఈ జెరాక్స్ అసలు ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే మనం చూసే ప్రదేశాలకి ఖచ్చితంగా మనం అయితే పర్మిషన్ సిక్కిం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుందండి అందుకోసంగా మనం ఈ జెరాక్స్ కంపల్సరీ తీసుకెళ్లాల్సి వస్తుంది ఓటర్ కార్డ్ ఆధార్ మీ దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ 4 ఫోటోలు మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి ఎందుకంటే అవి మనకు ఖచ్చితంగా అవసరపడతాయి ఫస్ట్ డే మనకు బాబా మందిర్ అండ్ నాతుల పాస్ తీసుకెళ్తారు మనం ఎవరినైతే డ్రైవర్ బుక్ చేసుకుంటామో వాళ్ళకి మన దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్స్ మాత్రం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి సిక్కిం గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు ప్రాసెస్ తీసుకొని మనల్ని నెక్స్ట్ డే మాత్రం తీసుకెళ్తారు సెకండ్ డే మాత్రం లాచెన్ అండ్ లాచుంగ్ దీనికి కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి సో మీరు కంపల్సరీ అయితే మాత్రం మీ దగ్గర ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పర్టికులర్గా మాత్రం తీసుకెళ్లాల్సి వస్తుంది 4 ఫోటోస్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సో ఇదంతా అలా ఉండగా నెక్స్ట్ మనం ఎక్కడ దిగాలి ఏంటి అసలు అనుకుంటున్నారు కదా మనం అయితే బాగ్డోగ్రా దిగిపోయాము దిగిపోయిన తర్వాత మనకి క్యాబ్లు ఉంటాయి అండ్ ట్యాక్సీస్ కూడా ఉంటాయి మీరిద్దరు అది ఒక్కరు అయితే మాత్రం అక్కడ విజ్ రైడ్ అనేసి ఒక యాప్ ఉంది మామూలుగా డ్రైవింగ్ మనకి అక్కడ వెళ్ళేదానికి సో విజ్ రైడ్ అయితే బుక్ చేసుకోవచ్చు మామూలుగా ఆన్లైన్ యాప్ అది మనకి పర్ పర్సన్ 650 రూపాయలు పడుతుంది బాగా అలా కాదు మేము ఒక్క మంది ఉన్నాం ఒక 5-6 మంది ఉన్నాం అని అంటే మాత్రం మీరు ఓన్ క్యాబ్ మాట్లాడుకోవచ్చు ఓన్ అందరి మీద కలిపి మీకు తక్కువ పడుతుంది కాబట్టి ఓన్ క్యాబ్ మాట్లాడుకోవచ్చు మేమైతే ఇద్దరం వెళ్ళాము సో మేము 650 రూపాయలు పెట్టి విజయరాయని బుక్ చేసుకున్నాం సో అక్కడ నుంచి బాగ్డోగ్రా నుంచి మనం సిక్కిం అయితే వెళ్ళిపోతాం మనం 5 అవర్స్ పడుతుంది ఇక్కడికి అక్కడికి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే లేవు మనం ఖచ్చితంగా క్యాబ్ తీసుకొని వెళ్ళాల్సిందేను ఖచ్చితంగా మనకు 5 అవర్స్ పడుతుంది ఓకేనా ఇంకెందుకు ఆలస్యం సిక్కిం చూసేద్దాం మరి కమాన్ మేము గ్యాంగ్టక్ చేరుకున్నాక ఆల్మోస్ట్ మేము లాచెన్ లాచుంగ్ చూద్దామని బుక్ చేసుకున్నామండి అప్రాక్సిమేట్లీ ఇద్దరికే కలిపి మాకు 4000 పడింది 2 నైట్లు 2 పగళ్ళు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి మార్నింగ్ లేచి మేము తసి పాయింట్కి అయితే వెళ్ళాం తసి పాయింట్ నుంచి మనకి కాంచనజంగా అనే కొండ కనిపిస్తుంది ఆ కొండ కొండను చూడడానికి వెళ్ళాం కానీ మాకైతే కొండ అయితే కనబడలేదు అక్కడ ఎక్కువగా క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకైతే కొండ అయితే కనబడలేదు అవి పీక్ సీజన్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు మనకి చాలా పీక్ సీజన్ అండి ఫ్లవర్ వ్యాలీస్ కూడా ఎక్కువ ఉంటాయి ఆ సీజన్లో మనకి చాలా అంటే చాలా ఖరీదుగా ఉంటాయి హోటల్స్ రూమ్స్ కానీ క్యాబ్స్ కానీ ఆల్మోస్ట్ చాలా ఖరీదుగా ఉంటుంది మేము పీక్ సీజన్లో పోలేదు మేము వెళ్ళింది సెప్టెంబర్ కాబట్టి కొంచెం తక్కువగానే ఉంది అక్కడి నుంచి అయితే మేము ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చాం ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చి చూసాం చూస్తే మొత్తం ఫ్లవర్సే అంతగా ఇదే లేదు కాకుండా బట్ అప్పటి కాకపోయినా ఇప్పటికైనా కొంచెం బెటర్ దానికి అయితే ఉన్నాయి కానీ పీక్ సీజన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందంట ఇంకొకటి వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరింట్లో మాత్రం ఖచ్చితంగా అయితే ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్లవర్స్ చూడడానికి ఇక్కడికి ఆల్మోస్ట్ చాలామంది వస్తారు ఆ పీక్ సీజన్ కోసం ఆ పీక్ సీజన్లో ఏప్రిల్ మే జూన్ వాటిలో మాత్రమే ఫ్లవర్స్ చాలా ఉంటాయండి ఇక్కడ ఫ్లవర్ వ్యాలీ ఫెస్టివల్ కూడా జరుపుతాయంట చాలా అంటే చాలా బాగుంటుంది
ఈ గ్యాంగ్టెక్ నుంచి తసి పాయింట్కి అండ్ ఈ ఫ్లవర్ గార్డెన్కి ఇంకోటి ఏంటంటే మన గణేష్ టెక్కి మూడింటికి కలిపి మాకు అప్రాక్సిమేట్లీ క్యాబ్ వాళ్ళు మాకు మా దగ్గర 600 రూపీస్ ఛార్జ్ చేశారు. బాగానే ఉంది, అంత తక్కువ అంత కాస్ట్బుల్ ఏం కాదు 600 ఇద్దరి మీదకి. ఇక్కడి నుంచి అయితే మేము లాచుంగ్ వెళ్ళడానికి బయలుదేరాం. మనం ఇచ్చిన అమౌంట్లోనే వీళ్ళు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మరియు డిన్నర్ ఈ మూడు కలిపి మనకి ఆ 4000లోనే వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. మనం వచ్చే వాళ్ళ దగ్గర ఛార్జ్ మా ఎప్పుడైతే బయలుదేరామో అప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు వాళ్ళదే బాధ్యత మొత్తం ఆల్మోస్ట్. సో మీరు పక్క ఖర్చులు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు లంచ్ డిన్నర్కి అరేంజ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగానే ఉంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడి నుంచి అయితే మనం లాచుంగ్ వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. మొత్తానికి మనకు పోయే దారిలో ఇలాంటి వాటర్ఫాల్స్ ఉండి కొన్ని వేల సంఖ్యలో మాత్రం కనిపిస్తాయి రోడ్డు అంచునే. చాలా అంటే చాలా ఒకటిపక్క పర్వతాలు ఇటుపక్క అసలుకి చూడదగ్గ ప్రదేశాలు అండి. ఒక్కసారైనా మీరు విజిట్ చేయాల్సిందే. సో మార్నింగ్ లాచింగ్ నుంచి మనం యాతుంగ్ వ్యాలీకి అయితే బయలుదేరాం. యాతుంగ్ వ్యాలీలో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వీళ్ళు అరేంజ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం యాతుంగ్ వ్యాలీకి పోతున్నాం. యాతుంగ్ వ్యాలీలో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది మొత్తం వీళ్ళు అరేంజ్ చేస్తారు. సో మనం ఇప్పుడు పోయేది ఇప్పుడు మనం చూస్తుంది యాతుంగ్ వ్యాలీ. మొత్తానికి ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. సో ఇది బ్రేక్ఫాస్ట్, ఒక బ్రెడ్ అండ్ ఒక టీ ఇస్తాడు. చాలా అంటే వాళ్ళ మన ఇచ్చే 4000 అమౌంట్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ యాతుంగ్ వ్యాలీ నుంచి మనం 0 పాయింట్కి అయితే వెళ్తాం. 0 పాయింట్కి అప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. వాళ్ళకి మామూలుగా అయితే యాతుంగ్ వ్యాలీ వరకే పర్మిషన్ ఉంటుంది. ఆ 0 పాయింట్కి వెళ్ళడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ హెడ్ 600 నుంచి 500 వరకు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరి 0 పాయింట్కి అయితే బయలుదేరాం. యాతుంగ్ వ్యాలీ నుంచి మనం టిఫిన్ చేసుకొని 0 పాయింట్కి అయితే బయలుదేరాం. వన్ మోర్ థింగ్, ఇక్కడ 0 పాయింట్లో మనకు ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటాయండి. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. సో ఆస్మా ఉన్న వాళ్ళు, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోని వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో 0 పాయింట్కి అయితే వచ్చాం. 0 పాయింట్కి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ని కలిసి మండల్ చిన్న ట్రెక్కింగ్ అయితే చేశాం. 1.6 కిలోమీటర్స్, చాలా బ్రీతింగ్ లెవెల్ కంట్రోల్ చేసుకుంటూ అయితే మరి ఎక్కాం. సో బ్రీతింగ్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. బ్రీతింగ్ లెవెల్ కంట్రోల్ చేసుకుంటూ మాత్రం ఎక్కండి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు పాపం నా నేను మండల్ కలిసి. అతను కలకత్తా అండి, అతను కూడా ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డాడు ఎక్కేదానికి బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ. సో మీకు కొండ మీద నుంచి కింద వ్యూ ఎలా ఉంటో చూడండి. అసలుకి భూమి ఆకాశం కలిసిపోయాయా అన్నట్టుగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. 1.6 కిలోమీటర్ మేము అయితే చాలా కష్టపడి ఎక్కాం. కింద చూస్తే అసలుకి ఏమీ కనబడట్లేదు. అక్కడి నుంచి అయితే మేము కిందకి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిన్న డ్యాన్స్ అయితే మొదలుపెట్టారు మన వాళ్ళు. ఎందుకంటా అంటారా, అక్కడ చలికి తట్టుకోలేక ఆ డ్యాన్స్ చేస్తే హీట్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చిన్న సలహా అయితే ఇచ్చారు. మన వాళ్ళు ఆ చలికి తట్టుకోలేక మాత్రం డ్యాన్స్ మాత్రం అయితే బేభత్సం అయితే చేశారు. సో నేనైతే చాలా అంటే ఎంజాయ్ చేశాను. సో ఇక్కడి నుంచి అయితే మనం బయలుదేరి ఫస్ట్ మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసాం. అక్కడికైతే మనం యాతుంగ్ వ్యాలీకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మనం లాచెన్కి సాయంత్రం ఈవినింగ్ 7 కల్లా రీచ్ అయిపోతాం. సో ఇప్పటి నుంచి బయలుదేరుతాం. మనోళ్ళు మాత్రం ఇంకా డ్యాన్స్ మీద డ్యాన్స్లే చేస్తూనే ఉన్నారు. సో యాతుంగ్ వ్యాలీకి అయితే చేరుకున్నాం ఇక్కడి నుంచి. సో యాతుంగ్ వ్యాలీలు చూడడానికి అస్సలు బాబోయ్ ఎందుకలే. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం రెయిన్ అయితే పడుతుండింది, చిన్న చిన్న తుంపర పడుతుండింది. మంచు ఈ యాతుంగ్ వ్యాలీ వరకు అయితే మనం వెళ్ళగలుగుతాం ఈ పీక్ సీజన్ కాకుండా. ఏంటి, డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మాత్రం యాతుంగ్ వ్యాలీ వరకు మనకు పర్మిషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం లాచే నుంచి గరుడోంగ్ మార్గ్ అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారుగా గరుడోంగ్ మార్గ్, లాచేన్లో ఉన్న గరుడోంగ్ మార్గ్ అది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి, బ్రీతింగ్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఎక్కువ. 0 పాయింట్ కంటే ఈ గరుడోంగ్ మార్గ్లో బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ. మనం ఎప్పుడైతే క్యాబ్ నుంచి బయటకు దిగుతాం ఆ డ్రైవర్ మనకు ముందే హెచ్చరిస్తాడు, అందరూ ఒక దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే వెంటనే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో బ్రీతింగ్ ప్రాబ్లం మా జీప్లో ఉన్న అతనికి అయితే ఒకటికి అతనికి వచ్చింది. సో అతనికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నారు బ్రీతింగ్ ఎక్స్పర్ట్. సో చూస్తున్నారుగా బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల చాలా అంటే చాలా అనర్థాలు ఎదుర్కొని వస్తుంది. సో అందరు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు అందరు దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. ఈ గరుడోంగ్ మార్గ్ కూడా ఆల్మోస్ట్ మనం
జనవరి ఫిబ్రవరిలో మాత్రమే వెళ్ళలేము, మొదట్లోనే ఆపేస్తారు. ఎందుకంటే అక్కడ నో పర్మిషన్స్, ఎందుకంటే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి. ఈ సీజన్ కాదు కాబట్టి, సెప్టెంబర్ కాబట్టి మేము వెళ్ళగలిగా. సో అక్కడ చూస్తారా లేక్, గరుడంగ మార్గ్ లేక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో రిటర్న్ అయితే గరుడంగ మార్గ్ నుంచి మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ ఇంక మనం మన ట్రిప్ అయితే అయిపోయినట్టే. గరుడంగ మార్గ్ నుంచి లాచెన్కి వెళ్ళిపోతాం. లాచెన్ నుంచి నెక్స్ట్ ఈవినింగ్ కల్లా మనం మన గ్యాంగ్టక్ అయితే చేరుకుంటాం. సో చూస్తున్నారుగా గ్యాంగ్టక్ నుంచి గరుడంగ మార్గం ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సమయం మాత్రం గట్టిగా కొట్టండి. ఇంకెందుకు మనసు ఆలస్యం, గంట మాత్రం ఖచ్చితంగా అయితే కొట్టండి. ఎందుకంటే నా వీడియో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఏంటో మీకు తెలియాలి కదా. సో గంట సమయం మాత్రం గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, కొట్టేద్దాం మరి.